हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो मैं चूसते इंडिया पोस्ट जीडीएस ऑनलाइन एंगेजमेंट संबंधी मिनिस्ट्री ऑफ कम्युनिकेशन संबंधी इंदो मन मुख्य आर ना एपड़ेपड़ी पोस्टल रिजल्ट अने जीडीएस संबंधी नोटिफिकेशन संबंधी रिलीज आर नई दिन इप्ती वरकू मन की रिजल्ट की संबंधी ये ऊस ले ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా రిజల్ట్ అనేటటువంటిది ప్రెజెంట్ ఇప్పటి వరకు కూడా అండర్ ప్రాసెసింగ్ చూపిస్తున్నారు। ఇప్పటికీ అభ్యర్థులు చాలా అంటే చాలా విసిగెత్తిపోయారు, అందులో నేను కూడా ఒక అభ్యర్థిని ఫ్రెండ్స్। కాబట్టి ఏదేమైనా ఇప్పుడు కూడా ఇంకొంత మనం పేషెన్స్ అయితే ఉంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేటటువంటి రిలీజ్ అయితే చేస్తారు। ఓకేనా, ఇంకొంచెం అంటే ఇప్పటికే మనము 6 నెలలుగా వెయిట్ చేస్తూనే ఉన్నాం కదా, అయితే ఇంకొన్ని రోజులు అంటే 1 మంత్ మనం వెయిట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అనేటటువంటిది మనకి ఖచ్చితంగా రిజల్ట్ అనేటటువంటిది వచ్చేస్తాయి। కాబట్టి మీరు చేయాల్సిన ఒకే ఒక పని, ఇప్పటి వరకు మనం వెయిట్ చేసాం కదా, ఇంకొద్దిసేపు మనం కానీ వెయిట్ చేస్తే మనకి రిజల్ట్ అనేటటువంటిది రిలీజ్ అయ్యే అవకాశం అయితే 100% ఉంది ఫ్రెండ్స్। కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈసారి మన రాష్ట్రంలో అయితే ఈ నోటిఫికేషన్ సర్కిల్ 3 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్లో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ 2296 పోస్ట్ అనేటటువంటిది ఇప్పటికీ ఎవరికి రానటువంటి విధంగా ఈ విధంగా మన నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి ఇప్పుడు ఈసారి భర్తీ అయితే చేస్తున్నారు। ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి చాలా చాలా గుడ్ న్యూస్। ఆల్మోస్ట్ ఆఫ్ ది వచ్చేసి ఆయా కేటగిరీలో వారి అభ్యర్థులు అయితే భారీగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు అనేటటువంటి వచ్చే అవకాశం అయితే ఉంది। ఓకేనా, ఇక తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1150 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఎవరైతే మెరిట్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా। ఈ ఎగ్జామ్స్ ఈ విధంగా ఈ సర్కిల్ 3 నోటిఫికేషన్ జీడిఎస్ అనేటటువంటిది కేవలం 10th మనకు వచ్చినటువంటి ఆ యొక్క జీపీఏ పరంగా మనకి ఇచ్చేటటువంటి జాబ్స్ ఫ్రెండ్స్। ఓకేనా, అర్థమవుతుందా? ఎటువంటి విధంగా డబ్బులు ఇచ్చి ఈ విధంగా మేనేజ్ చేసేటటువంటి జాబ్స్ కాదు, అర్థమవుతుందా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం మనకి 10th వచ్చినటువంటి ఆ యొక్క పర్సంటేజ్ ఆయా మార్క్స్ ఆధారంగా మనకు వచ్చేటటువంటి ఈ జాబ్ ఫ్రెండ్స్, ఎవరైతే అభ్యర్థులు మెరిట్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఈ విధంగా ఈ జాబ్స్ అనేటటువంటి మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ విధంగా ఇండియా పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ పరంగా జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో ఇది మనందరికీ ప్రొవైడ్ అయితే చేస్తుంది। కాబట్టి ఇందులో మెరిట్ విద్యార్థులు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు, ఆయా క్యాస్ట్ల పరంగా రిజర్వేషన్ ఏదైతే ఉందో అందులో ప్రతి ఒక్క అభ్యర్థి మనకు ఖచ్చితంగా జాబ్ అనేటటువంటిది ఎర్న్ చేయవచ్చు। ఓకేనా, ఈ విధంగా సెక్యూరిటీ ఉండేటటువంటి జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా వచ్చేసి ఎగ్జామ్స్ రాసుకుంటూ పోతూ ఉంటే మనకి హయ్యర్ పోస్ట్ అనేటటువంటి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా దీనికి సంబంధించి మనకి ప్రివియస్ వీడియో చేస్తున్నాము, అదేవిధంగా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అనేటటువంటిది మనకి ఈ విధంగా ఓసీ అభ్యర్థులకు ఎంత ఉంటే రావాలంటే ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, 10/10 వస్తే వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది। అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 9.9 వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అవకాశం ఉంది। కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా ఏజ్గా కూడా మనం అయితే పరిగణన తీసుకుంటారు, మనకన్నా ఏజ్ ఎక్కువగా ఉండి వాళ్ళు మనకన్నా ముందుగా 10th కంప్లీట్ చేసి ఉండి అటువంటి అభ్యర్థులకి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక అభ్యర్థి వచ్చేసి 2001 10/10 అతనికి వచ్చినాయనుకోండి, లేదా 2010 వచ్చినాయనుకోండి, అతను ఇప్పుడు ఈ మధ్యలో రీసెంట్గా ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో 2020 సంబంధించి 10th కంప్లీట్ చేస్తున్నారో ఆ అభ్యర్థి సేమ్ క్యాస్ట్ అయ్యి ఉండి సేమ్ 10/10 జీపీ వచ్చి ఉంటే ఇందులో ఎవరికి జాబ్ ఇస్తారంటే ఎవరైతే మీకన్నా ముందుగా చేస్తున్నారో 2010 ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది। ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ఏజ్ పరంగా కూడా చూసుకుంటారు, తద్వారా మనకు వచ్చేసి ఈ విధంగా జాబ్ అనేటటువంటి అలాట్ చేసేదే ఈ ప్రాసెస్ కూడా ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి నాకు 10/10 వచ్చేసింది కదా, నాకు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి ఆ ఊహలో కూడా ఉండాల్సిన అవసరం లేదండి, ఖచ్చితంగా మనం చివరి వరకు వేచి చూడాల్సిందే। ఓకేనా, ఈ విధంగా ఏజ్ పరంగా, ఈ విధంగా మార్క్స్ పరంగా, మీ క్యాస్ట్ పరంగా, ఓకేనా, ఈ విధంగా మనకి మన యొక్క లోకల్ ఏరియాలో మనకు ఉన్నటువంటి ఆ యొక్క పోస్టుల సంఖ్య పరంగా మనకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది। కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా జాబ్ అనేటటువంటిది 100% ఇప్పుడు వస్తుంది, ఎవరికైతే రాలేదో వాళ్ళు ఖచ్చితంగా నిరాశ చెందాల్సిన అవసరమే లేదు మెరిట్ విద్యార్థులంతా। నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ సర్కిల్ 4కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అందులో కూడా జాబ్స్ అనేటటువంటి భారీగానే రిలీజ్ చేస్తారు। ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ నోటిఫికేషన్ కోసం కూడా వెయిట్ చేయండి, అదేవిధంగా రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి। ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।